డేటా చౌర్యం రగడలో టిఆర్ఎస్ కూడా ఇరుక్కుంటోందా? ఈ వ్యవహారం ఆ పార్టీ మెడకు కూడా చుట్టుకుంటోందా? టెక్ నిపుణులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు వాడుకుందని, ఆ సమయంలో తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం 50 దేశాలకు తరలిపోయిందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విమర్శలు ప్రతివిమర్శలు వెన్నువెత్తుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ పేరుతో ఒక ప్రాజెక్టును కేటీఆర్ ముందుండి నడిపించారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పలు స్క్రీన్ షాట్లు ఒక వీడియో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ టిఆర్ఎస్ మిషన్ .com లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన లబ్ధిదారుల డేటా అప్లోడ్ చేయడం జరిగిందని, అందులో ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయని, ఆ లబ్ధిదారులకు ఫోన్ చేసి టిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని వివరిస్తున్న దృశ్యాలున్నాయి. టిఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ యాప్ కు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఒక స్క్రీన్ షాట్ లో ఆసరా లబ్ధిదారు అయిన ఒక మహిళ పేరు, ఫోన్ నెంబర్, నియోజకవర్గం, చిరునామా ఉండటం గమనార్హం. గతంలో రికార్డెడ్ వాయిస్ తో పార్టీల అధ్యక్షులు, అభ్యర్థులు ఓటర్లకు ఫోన్లు చేసేవారు. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా టిఆర్ఎస్ వాలంటీర్లే లబ్ధిదారులైన ఓటర్లతో మాట్లాడే విధంగా www.trsmission.com వెబ్సైట్ ను, టిఆర్ఎస్ మిషన్ కాల్ క్యాంపెయిన్ యాప్ ను దక్షిణాఫ్రికా, న్యూజెర్సీ టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం రూపొందించింది. ఓటర్ల సమగ్ర వివరాలు, ఏ పథకాల్లో వారి లబ్ధి పొందారు, ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, సీఎం కేసీఆర్ పనితీరుపై అభిప్రాయం తదితరాలను అందులో పొందుపరిచారు. వాలంటీర్లు అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. సదరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఓటరు పేరు, ఫోన్ నెంబరు తదితర వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి. అక్కడి నుంచే వారికి కాల్ చేసి మాట్లాడతారు. వారి పేర్లు, వివరాలను పార్టీ యంత్రాంగం పరిశీలించిన తర్వాతే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారికి ఫోన్ చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించడమే ఈ వాలంటీర్ల పని.